సో ఇప్పుడే తెలంగాణలో మరొక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మనకి మహబూబ్ నగర్లో ఈ సంఘటన అయితే జరిగిందనమాట, మహబూబాబాద్లోని. సో మహబూబాబాద్ జిల్లాలో రాత్రి యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్న డీసీఎంని ఆటో ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందనమాట. అయితే ప్రమాదంలో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఆగి ఉన్న డీసీఎంని ఆటో ఢీ కొట్టినట్లు స్థానికులు అయితే తెలిపారు. ఇందులో బోక్య రాముల అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనాయి అన్నమాట. బాధితులంతా కూడా గుంజేడు ముసలమ్మని దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే బాధితులంతా కూడా కే సముద్రం మండలం కోరుకొండపల్లి శివారు తండాకు చెందినవారు. గాయపడిన వారిని 108 ద్వారా గూడూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలో మహబూబాబాద్లో ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సో ఇది మన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు, రాత్రి రాత్రి జరిగిందనమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.